హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నాకు ఈరోజు ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ రియల్ ఫేసెస్ అనేది మొత్తం బయట కనబడుతుండే. సో నాకు అనిపించింది ప్రతి వీక్ నామినేషన్ అనేది స్టార్టింగ్లో సపసపగా ఉండే అనమాట. ఎందుకంటే ఫస్ట్ వీకే కాబట్టి కంటెస్టెంట్స్ అసలు క్యారెక్టర్ అనేది ఏంటిది, వాళ్ళ మాస్కా రియల్ అని తెలియదు కాబట్టి అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ని వీళ్ళు హైలైట్ చేయడం, తర్వాతకి నామినేట్ చేయడం అనేది జరిగింది. బట్ సెకండ్ వీక్ వచ్చేసరికి కొంచెం రియాలిటీ వచ్చింది అనమాట. సో అంత ఇంత ఐడియా. థర్డ్ వీక్ వచ్చేసరికి కొంచెం బెటర్ అయింది. ఇప్పుడు ఫోర్త్ వీక్ వచ్చేసరికి నాకు ఈ నామినేషన్స్ ఒక విధంగా చెప్పాలంటే కంపేర్ విత్ లాస్ట్ 3 వీక్స్ తోటి కంపేర్ చేస్తే మనకు ఫోర్త్ వీక్ అనేది నామినేషన్స్ చాలా బాగా నచ్చింది అనమాట. ఒక ఫైర్ అయితే అనిపించింది. ఎస్పెషల్లీ కొందరు మాట్లాడుతున్నారు భయ, నాకైతే షాక్ అనిపించిండే అనమాట. ఇంకొకటి ఏంటంటే నాకు మెయిన్గా అనిపించింది, సో మణికంట నేను అడగాలనుకుంటున్నాను, మనకంటే అసలు గేమ్ అనుకుంటుండు ఆయన, దేనికోసం హౌస్కి వచ్చిండు అనేది నాకైతే చెప్తుండు అప్పుడప్పుడు. సో నాకు ఫ్యామిలీ కావాలి, నాకు నా పిల్లగా, అంటే పిల్ల మీన్స్ తన డాటర్గా, డాటర్ అనుకుంటా, డాటర్ అయినా వాళ్ళ, సో వాళ్ళ వైఫ్ అలానే నాకు ఫ్యామిలీ నాకు రిటర్న్ కావాలి. సో నాకు ఈ షో గెలవడం చాలా ఇంపార్టెంట్ అని ప్రతిసారి గెలుచుకుంటా, ప్రతిసారి గెలుక్కుంటా ఈ ఏడ్చే ఈ పర్సను, సో ఈరోజు మాట్లాడిన నామినేషన్స్లో ఒక సడన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అరే ఇంద్రబాబు మనోడు మనోడేనా, లేకపోతే అప్పుడప్పుడు ఏమైనా వస్తుందా ఇట్లా ఫటక్కున వచ్చేసి మళ్ళా నేను కాదు ఈ టైంకి వచ్చింది అది వేరే వాడు రామో అట్లా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి చూస్తేనేమో రామో అనిపిస్తుండు, ఒక్కోసారి అపరిచితులు లెక్క ఉండడు, ఇంకోసారి రేమో అయిపోతుండు. మరి ఏంది మరి మనకంట, మన ఇట్లయితే మనకు డెఫినెట్గా అయితే ఓటింగ్ అనేది సరికి చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు మ్యాక్సిమం అర్థం చేసుకుంటారు వాట్ ఈస్ మనకంట, ఎందుకు మనకంట ఓట్ వేయాలని చెప్పేసి. సో చూద్దాం మరి ఓటింగ్ అనేది, దాని గురించి నెక్స్ట్ వీడియో ఇద్దాం. బట్ నాకు అనిపించింది మనకంట గురించి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలానే ఇంకోటి ఏంటంటే ప్రతి నామినేషన్స్లో మ్యాక్సిమం నామినేషన్ అనేది సోనియాది ఉంటుంది అనమాట. సో తనను ఎవరైనా నామినేట్ చేయాలన్నా, లేకుంటే తను ఎవరినైనా నామినేట్ చేయాలన్నా కూడా ఆడ పాయింట్ ఉన్నా లేకున్నా ఈమెకు బెనిఫిట్గా ఈమె నామినేషనే ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ నాకెందుకో ఈ వీక్ చూసినప్పుడు, ఈ వీక్ నామినేషన్ చూసినప్పుడు అయితే, సో నబిల్ అండ్ ఇక్కడ ప్రేరణ, సో సారీ ప్రేరణ కాదు యష్మి, వీళ్ళిద్దరు డిఫెండ్ చేసుకున్న విధానము, వీళ్ళు చేసిన అలిగేషన్స్ అనేది, అలిగేషన్స్ అంటే ఆరోపణలు అనుకోవచ్చు, బట్ కాకపోతే అండి ఇక్కడ మనము ఏ మాటలతోటి తనను నామినేట్ చేసేలో, అలానే తను ఏ విధంగా ఉంటుంది హౌస్లో అని చెప్పేసి కొన్ని కొన్ని పాయింట్స్ నేనమాట నాకు చాలా బాగా నచ్చినాయి. అంటే వాళ్ళు డిఫెండ్ చేసుకునే విధానం నాకు బాగా నచ్చింది. సో పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆడిన విధానం అంత బాగుందన్నమాట. సో నాకు బాగా నచ్చింది. సేమ్ టైం ఏంటంటే ఇంకోటి లాస్ట్లో చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటిది అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ నాకు ఆ ట్విస్ట్తో నాకు అనిపించుండే, అయ్యా ఏం చేస్తారు రా బాబు మన నిఖిల్ అనుకునిండే. బట్ ఈసారి అయితే కొంచెం వైజ్ డెసిషన్ అయితే తీసుకున్నాడు. లేకుంటే మళ్ళీ వీకెండ్ వచ్చినాక యాజ్ ఇట్ మళ్ళీ నాకు సార్ వచ్చేసి మనకునికి ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాడని అనుకున్నాడో, లేకపోతే ఈసారి అనుకు కొంచెం తెలివిగా ఆలోచన చేసి డిసిషన్ తీసుకొని మనం ఒక వర్షన్ చెప్పుకోవాలి, మన జడ్జ్మెంట్ ఇచ్చుకోవాలని ఆలోచనతో అయితే అనుకున్నామో, కానీ తీసుకున్న డిసిషన్ అయితే నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. అంటే ఏంటిదని కూడా మనం మాట్లాడుకున్నాం. సో మనం ఫస్ట్ ఇక నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, బిఫోర్ దట్ ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇక మనం ఈ 4th వీక్ సంబంధించినటువంటి నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మనం కట్ చేసి ఓపెన్ చేస్తే ఏంటిదంటే నబిల్ తోటి మణికంట. సో మనడు కొన్ని పాయింట్స్ తెలుసు కదా మణికంట గురించి, ఎప్పుడైనా కూడా ఒక పాయింట్ ఒకరి దగ్గర నుంచి లాక్కోవాలన్నా గుంజుకోవాలన్నా, సో ముందు మనడు వెళ్ళి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి తర్వాతకి వాళ్ళతోటి ఏమేమి మాట్లాడాలి మాట్లాడిచ్చేసి ఆ పాయింట్ వెతుక్కుంటాడు, ఎస్పెషల్లీ నామినేషన్స్ బిఫోర్ అనమాట. అలానే ఇక్కడ నబిల్ దగ్గర వచ్చేసి, సో ఈ వీక్ నిన్ను నామినేట్ చేయడానికి గల రీజన్స్ నీకు ఏమున్నాయి అనుకుంటున్నావు అని చెప్పేసి మణికంట నబిల్ని అడిగినప్పుడు, మణికంట ఓపెన్గా చెప్పిండు, సారీ నబిల్ చెప్పింది అనమాట ఓపెన్గా. సో మణికంట నబిల్ని అడిగినప్పుడు నబిల్ చెప్పిండు ఏమనంటే, సో నేనైతే సంచలకగా నేనైతే పర్ఫెక్ట్గా చేసిన, సో నేను సంచలకగా నా బెటర్ ఇచ్చిన, 100% ఇచ్చిన కాబట్టి సంచలకగా అయితే నేను ఫెయిల్ కాదు, అలానే ఎవరైనా మేబీ చేస్తే చేయొచ్చు, బట్ నా వర్క్ అయితే వచ్చేసి నేను డిఫెండ్ చేసుకుంటా 100% ఇస్తా, ఒకవేళ నన్ను వాళ్ళు నామినేట్ చేసారంటే వాళ్ళే ఫెయిల్ అయినట్టు వాళ్ళకి అర్థం కానట్టు అని చెప్పేసి ఇక్కడ నబిల్ అయితే గట్టిగానే ఇచ్చేసుకున్నాడు. దాన్ని బట్టి అర్థం కావచ్చు ఎపిసోడ్ చూసిన తర్వాత దాని ప్రతి ఒక్కరికి అర్థమైంది, అంటే అరా కరెక్టే సార్ నబిల్ అయితే డెఫినెట్గా గట్టిగా మంచి రిధంలో ఉంటాడు నామినేషన్స్ అని చెప్పేసి. సో అలానే ప్రూవ్ చేస్తున్నాడు అనుకోండి. సో అప్పుడు దాని తర్వాత ఏంటంటే ఇక మనకి మనకంటే మరి ఏమనుకున్నాడు, మరి ఎందుకు వచ్చిండో తెలియదు, తన దగ్గర అడిగిండు, ఆ రీజన్స్ అడిగిన తర్వాతకి అక్కించిపోయిండు, అరే పోతున్నవేంది అని చెప్పేసి ఇక్కడ నబిల్ అడుగుతుంటే మనోడు అట్నే పోతుంది అనమాట. సో ఏం లేదు, తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఏమంటే ఇదో 7 o'clock ఆ టైంలో జరిగిన డిస్కషన్ తర్వాత డైరెక్ట్ 12 o'clock 1 o'clock నామినేషన్ స్టార్ట్ చేసిండు. సో నామినేషన్ ప్రాసెస్ మీ అందరూ తెలుసు, ఈసారి ఎవరైతే అన్డిజర్వ్డ్ అనుకుంటుందారో ఇద్దరిని పేర్లు చెప్పేసి అక్కడ స్టాండ్ ఉంటుంది, స్టాండ్ పైన వాళ్ళు అద్దాలు పెట్టుకోవాలంటే వాళ్ళ ఇద్దరు పేర్లు చెప్పేసి వాళ్ళ ఎందుకు హౌస్కి అన్ఫిట్ అనుకుంటుందారో చెప్పేసి వాళ్ళ మొఖాల పైన ఫోమ్ కొట్టాలన్నమాట.
సో ఇది కామన్గా టాస్క్. సో ఈ నామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి, సో యాజ్ యూజువల్ మనకు చీఫ్ ఒక చీఫ్ లేని క్లాన్ ఒకటి, అలానే చీఫ్ ఉన్న క్లాన్ ఒకటి కాబట్టి, సో చీఫ్ లేని క్లాన్ ఎలాగో మనకు సంబంధం లేదు, బట్ చీఫ్ ఉన్నాడు కాబట్టి తనకే హైయెస్ట్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి యాజ్ యూజువల్గా, సో ఈ చీఫ్ ఏదైతే ఇది శక్తి చీఫ్ ఉందో, సో శక్తి క్లాన్ ఉందో, సో దానికి చీఫ్ అయినటువంటి నిఖిల్ అయితే ఈ నామినేషన్ సంబంధించిన వాటి ప్రక్రియలో లేడు, ఎందుకంటే చీఫ్ కాబట్టి లేడనమాట. సో ఇక మనకు ప్రాసెస్ స్టార్ట్ చేయించు. ఫస్ట్ ఆదిత్యతోటి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఆదిత్య ఫస్ట్ పర్సన్ నామినేట్ చేసింది పృథ్విని. సో ఎందుకంటే తను చెప్పిన ఒక డైలాగ్ ఏంటిదంటే, సో థిన్ లైన్ ఒక చిన్న లైన్ ఉంటుంది ఏంటిదంటే అగ్రెషన్కి మ్యాడ్నెస్కి, సో అప్పుడప్పుడు నీ అగ్రెషన్ కాస్త మ్యాడ్నెస్గా మారిపోతుంది, కొంచెం చూసుకో అని చెప్పేసి చెప్పింది అనమాట. ఎందుకంటే ఈవెన్ మనకు ఆ ఎగ్ టాస్క్లో కూడా చూసినప్పుడు అక్కడ ఇక్కడ ఇప్పుడు పృథ్వీ వచ్చేసి అంత అగ్రెషన్ అవుతుంటే పృథ్వీ వద్దు కామ్ కామ్ అని చెప్పేసి మరో చెప్తుంటే నాకు అనిపించింది, పాపం మరీ ఇంత అమ్మాయికుడు ఇద్దరు ఎట్లా బాబా అనుకుండే, బట్ అక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం ఉండే, బట్ చేయలేదు. అక్కడనే మనోడు కొంచెం తనకు అది ఎందుకంటే ప్రతిసారి అంటాడు మనోడు ఎవరు ఏం చేసినా కూడా, బట్ నా వల్ల ఒకరు అట్టు కావద్దు అనుకుంటాడు, లేకపోతే తన కెపాసిటీ అంతే అర్థం కావట్లేదు, కాకపోతే అంటే చెప్పేటప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడ ఆదిత్య చెప్తాడు ఏమంటే, సో నా వల్ల ఒకరు బాధపడడం నాకు నచ్చదు, సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఉండాలని చెప్పేసి. కాకపోతే బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఏంటంటే మనం మాట్లాడాలి, అలానే మనసులు దోచుకోవాలంటే మన బిహేవియర్ మ్యాటరే, సేమ్ టైమ్ టాస్క్ ఇచ్చినప్పుడు మన బెస్ట్ కూడా మ్యాటరే అనమాట. ఎందుకంటే మనం ఆడిన ఆటలో బెస్ట్ ఇచ్చినప్పుడే చూసే ప్రేక్షకులకి మనం నచ్చుతాం, సేమ్ టైం మనకు ఓటింగ్ పెరుగుద్ది. ఇదే కంటిన్యూ అయిపోతుంటే టాప్ ఫైవ్లో ఉంటాం, టాప్ ఫైవ్లో తర్వాతకి అక్కడ కూడా బాగా ఆడితే టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో చూసుకుంటే కొంచెం నాకైతే అనిపించుండే ఆదిత్య ఓం అయితే ఈసారి కొంచెం చాలా తక్కువ ఉన్నాడు ఈ రేస్లోకి వచ్చేసరికి. సో చెప్పినా కదా, సో మ్యాడ్నెస్కును ఇక్కడ అగ్రెషన్కి చాలా తేడా ఉంది, సో అక్కడ ఒక చిన్న రేఖ ఉంటుంది అనమాట, ఆ లైన్ దాటినప్పుడు మ్యాడ్నెస్ చూపిస్తున్నాను అప్పుడు చెప్పిండు, నేను అట్లా కాదు నాకు మ్యాడ్నెస్ తెలుసు బట్ ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదంతా ఇంకా రాలేదు, సో నేను అగ్రెషన్లో ఉన్నాను చెప్పేసి చెప్పిండు అనమాట ఎవరు, పృథ్వీ ఆదిత్యకి. సో డిఫెండ్ గురించి ఎక్కువ మనం పాయింట్ ఉంటే మనం మాట్లాడుకుందాం, లేకపోతే జస్ట్ మామూలుగా కట్ చేద్దాం. సో నెక్స్ట్ సోనియా గురించి, సో స్టార్టింగ్ త్రీ డేస్లో ఉన్న సోనియా వేరు, ప్రజెంట్ ఉన్న సోనియా వేరు అని చెప్పేసి చెప్పిండు. ఈ పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది. సో ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న సోనియా చిన్న పాయింట్ కూడా ఒక టాపిక్ తీసేసి ఇష్యూ చేసేది, బట్ ఇప్పుడు తన వర్షన్ లేదు, తన ప్రపంచమే వేరు అనమాట. సో ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటారు వాళ్ళతోనే తన ప్రపంచము, అందులో తనకు నచ్చిన వాళ్ళు ఇంక ఇద్దరు ఉంటారు అనమాట, అందులో వచ్చేసి విష్ణుప్రియ అలానే సీత. సో వీళ్ళ గురించి బ్యాక్ బీచింగ్ చేయడం అనమాట, అలానే వీళ్ళతోటి అలా ఇవాళ చేసుకుంటూ ఇంకేంటర విశేషాలు చెప్పేసి రకం లెక్కుంటుంది ఇక్కడ సోనియా. సో అలాంటి సోనియా గురించి ఇక్కడ ఆదిత్య చెప్పిన మాటలైతే నాకు నిజం అనిపించింది. ఎందుకంటే సో ఫస్ట్ త్రీ డేస్లో ఉన్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినా ఎవరైనా ఒక తప్పు చేసినా కూడా నువ్వు డెఫినెట్గా వెళ్ళి అడిగేదాన్ని, క్వశ్చన్ చేసేదాన్ని, బట్ ఆ టెక్ టాస్క్లో ఆ విధంగా జరుగుతుంటే కూడా నువ్వు ఎందుకు నీకు నీ క్లాన్లో ఉన్నటువంటి మెంబర్స్ నువ్వు ఎందుకు నువ్వు చెప్పలేదు, వాళ్ళకి ఎందుకు అక్కడ ఆపని ట్రై చేయలేని చెప్పేసి చెప్పిండు. బట్ తను ఏమంటుందంటే, సో మాకు వాళ్ళ అగ్రెషనే మనకు ఇంపార్టెంట్ కదా, మా టాస్క్ అంటే మా క్లాన్ గెలవాలంటే సో ఖచ్చితంగా మేము చేయాలి కదా అని చెప్పేసి అంటుంది. ఇంకోటి ఏంటంటే ఏమంటే మీకు తెలియదు ఇక రొటీన్ వడ్డీ మా దగ్గర నుంచి, ఎందుకంటే చిన్నప్పటి బిగ్ బాస్ అని మేము ఫీల్ అవుతాయి కదా, అలానే ఉందన్నమాట తన వర్షన్. బట్ ఇక్కడ లాస్ట్కి చెప్పిండు, ఇక చెప్పే వర్షన్ చెప్పిన తర్వాత కూడా ఇక చెప్తుంది ఈమె ఎట్లంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది ఆ భయం ఒకైతే, మరి ఏమంటున్నాంటే చాలా గట్టిగానే ట్రై చేసినావు డిఫెండ్ చేసుకుంటానికి బట్ ఫెయిల్ అయ్యాను చెప్పేసి అది కూడా ఈమె చెప్తాను అనమాట. ఎవరు ఏ విధంగా ఆడిల్లు, ఎవరు ఏమైతే ఎవరితో ఏ విధంగా మాట్లాడిల్లు, ఈ విధంగా మాట్లాడొద్దా ఈ విధంగా మాట్లాడొచ్చా అని చెప్పేసి కూడా ఈమె డిసైడ్ చేస్తాను అనమాట. ఈమె డెసిషన్ మేకరు బిగ్ బాస్ సీజన్ 8 హౌస్కి. సో నెక్స్ట్ 9 సో చెప్పినా కదా మన మణికంఠ గురించి నాకు చిత్రం అనిపించింది అనమాట, ఎందుకు వచ్చింది బిగ్ బాస్ హౌస్కు అర్థం కాలేదు. ఒకసారి నాకు పాప కావాలి, నా పిల్లలు కావాలి, నా వైఫ్ కావాలంటాడు, మరి హౌస్కి వచ్చి చేయాల్సిన పని ఏంటిది, గేమ్ ఆడాలి. సో నామినేషన్స్ గురించి ఉన్నప్పుడు కొంచెం పాయింట్ చెప్పుకోవాలి, టాస్క్ ఆడుకోవాలి, మిగతా అన్ని పర్ఫెక్ట్గా మన కాన్సన్ట్రేషన్ దేని గురించి అనుకుంటున్నామో దాని గురించి మనం డెసిషన్ తీసుకోవాలి, దాని విధంగా మనం సాగాలి. ఇక్కడ డైవర్ట్ అయిపోయినా నేను షాక్ అయిపోయినా అనమాట, అరే ఏంద్రా మనోడు ఎప్పుడు వచ్చినా కూడా నా వైఫ్ అంటాడు, నేను మళ్ళీ నాకు పోయిన పరువు నేను కాపాడుకోవాలి, నేను రిటర్న్ తెచ్చుకోవాలి అని మాట్లాడినాడు, గీ వర్డ్ మాట్లాడుతానేది నాకు అనిపించాను. నాకు నిజంగా అయితే చిరాకు దొబ్బింది మెయిన్గా ఆ డైలాగ్ తోటి. సో ఆ డైలాగ్ ఏంటో నేను మాట్లాడతా. సో 9 వచ్చేసి మణికంఠతో అంటుంది అనమాట, మణికంఠ గురించి చెప్పింది, మణికంఠ నామినేట్ చేసుకుని చెప్పింది అనమాట. సో డిమోటివేట్ అయినప్పుడు ఎక్కువ చాలా డిమోటివేట్ అంటే చాలా తనకు తను తక్కువ చేసుకోవడం అవుతుంది, సో కొంచెం సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది కదా కామన్గా, అక్కడ తక్కువ అయినప్పుడు మనకు మనమే సపోర్ట్ చేసుకొని లేదా ఇట్లా ఉండాలనుకుంటాం కదా, అక్కడ ఎవరైనా తక్కువ అయినప్పుడు వాళ్ళని ఇంకా నువ్వు ఇంతే అని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు, అలానే సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉందని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఎస్పెషల్ ఎందుకంటే ఇక్కడ
నయనిక కూడా ఒక ఛాన్స్ మనం మాట్లాడినాము. అప్పుడప్పుడు తనకు లైవ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఏం చెప్పిందంటే ఈ వీక్ని ఎల్ తగ్గవచ్చు ఎల్ తగ్గవచ్చు అని చెప్పేసి తనకు చిన్నప్పటి డౌట్ ఉండే. సో ఆ డిసిషన్ గురించి ఆ విషయం గురించి అప్పుడప్పుడు వాళ్ళ క్లాన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సీత ఉంది అలానే విష్ణుతో కూడా మాట్లాడుకుని ఉండే అనమాట. సేమ్ టైం ఇట్నే మణికంఠ దగ్గర మాట్లాడినప్పుడు సో నువ్వు పోత పట్టుందని చెప్పేసి తనని ఇంకా డిగ్రీస్ చేయడం లేదురా అట్లా కాదురా నువ్వు ఉంటావురా అని చెప్పాల్సింది పోయి నేనేదో బాధలో ఉండి నేను చెప్పుకుంటే నాకు సపోర్ట్ చేయక మాట్లాడాల్సినవి అక్కడ నన్ను ఇంకా తక్కువ చేసేసి మాట్లాడింది నీకు పోయే ఛాన్సెస్ ఎక్కువందని చెప్పేసి అంటావు. లేకపోతే ఇంకోటి ఏంటంటే అసలు డబుల్ నామినేషన్ ఉంటే నేను నీతో పాటు నేను కూడా వస్తా కావచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటావు. సో మేము బాధలు ఉన్నా ఓకే మేము మాకు మేము డిమోట్ అవుతా అంటే నీకు నువ్వు తక్కువ చేసుకొని ఇట్లా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట. అక్కడ ఇక్కడ ఒక మాట మాట్లాడాడు లేదురా నాకు అదే లాస్ట్ టైం ఎందుకంటే నువ్వు పోతే నేనేం చెప్పలేను ఏం చెప్పలేను చెప్పేసి మళ్ళీ మాట్లాడినప్పుడు అసలు ఏంటి దీన్ని నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు దేని గురించి మాట్లాడుతున్నావు టాపిక్ ఏంటి దీని నువ్వు ఎవరేమైందన్నప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు ఐ లవ్ యూ అంటాడు. అరే ఏంద్రా బాయ్ ఇక్కడ ఐ లవ్ చెప్పినది మాకు 21 డేస్ ఉన్నా నేను అందరి లెక్క ఇప్పుడు నేను సిస్టర్ని పిలవలేను నేను సో నాకు నువ్వు నచ్చినవు నేను ఐ లవ్ యూ అని చెప్తాను చెప్పేసి అంటే ఏంది దేనికోసం వచ్చినావు నువ్వు హౌస్కి ఏంది ఎవరో అనిపించి ఉండనమాట. సో నా లెక్కనే మిగతా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. సో మీరు ఒపీనియన్ కింద షేర్ చేయండి అనమాట. మరి మణికంఠ ఆ విధంగా మాట్లాడడం కరెక్టా? స్టార్టింగ్ నుంచి కూడా తన వర్షన్ ఏంది తన ఒక సింపతి కార్డు ఉపయోగించిన తన మదర్ గురించి తన వైఫ్ గురించి అలానే వాళ్ళు ఎవరెవరు స్టెప్ ఫాదర్ అని చెప్పేసి వీళ్ళందరి గురించి ఈ విధంగా మాట్లాడిన పర్సన్ సో నాకు ఇది ఏంటి లైఫ్ అండ్ డెత్ లేక నాకు ఈ సమస్య నాకు ఇదే లాస్ట్ అవకాశం అని చెప్పిన మణికంఠేనా ఇక్కడ నయనిక ప్రపోజ్ చేసింది అనేది కింద కామెంట్ చేయండి. మరి ఆ మణికంఠ ఉన్నాడా లేకపోతే ఇక్కడ అపరిచితులు ఉన్నాడా అర్థం కావట్లే. ఒక్కోసారి ఒక్కో విధంగా ఒక్కోసారి ఒక్కొక్క సినిమా చూపిస్తుండే మనవాడు నాకైతే అదే అర్థం కాలనమాట ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనిపేసి. సో నెక్స్ట్ నయనిక సెకండ్ నామినేషన్ వచ్చేసి ఆదిత్య ఓం గురించి అనమాట. సో ఎందుకంటే డోఆర్డై అని ఒక దగ్గర టాస్క్లో ఆ విధంగా వచ్చేసినప్పుడు అందరు చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటే సో నువ్వు భయపడుకుంటూ అక్కడ వెళ్ళడం మాకు నచ్చట్లేదు అని చెప్పేసి అని అనమాట. సో అదే కదా మనం ఇంతకు చెప్పినాము ఆదిత్య ఏదైతే పృథ్వీతోటి నామినేట్ చేసిండో రీజను అదే రీజన్. సో ఎందుకంటే అక్కడ ఈవెన్ మనకి ఇప్పుడు అక్కడ సంచలక అక్కడ క్లాన్ చీఫ్ అనేటువంటి అభయ్ చెప్పినప్పుడు కూడా మనోడు పక్కకి వెళ్ళి ఆ డెసిషన్ మనము ఓకే యాక్సెప్ట్ చేద్దాం అని చెప్పిన కానీ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నువ్వు క్లాన్ అయినంత మాత్రాన క్లాన్ చీఫ్ అయినంత మాత్రాన నువ్వు కరెక్ట్ కాదు కదా? ఇప్పుడు ఒకవేళ డెసిషన్ తరపు తప్పైనప్పుడు మన క్లానే ఎంకబడుద్ది కదా చెప్పాల్సిన అవసరం ఉండే. అలాంటి సిచ్యువేషన్లో కూడా అంత మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అంత పెద్ద వ్యక్తి అలా మాట్లాడాల్సింది పోయి క్లాన్ చీఫ్ ఏది చెప్తే అదే మనకు ఫైనల్ అని చెప్తే ఏమైపోతుంది? ఒక్కోసారి మనం లాస్ట్లో అయిపోతాం అంటే లిస్ట్లో పడిపోతాము సేమ్ టైం మనకే దెబ్బ అన్నమాట. అదే రీజన్ గురించి మాట్లాడాడు. సో నెక్స్ట్ మాట్లాడింది సారీ సో నబీల్ వచ్చేసిండు చెప్పినా కదా సోనియా కదా సుక్కలు చూపించిన అప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది. సో మెయిన్గా మనం మాట్లాడుకున్నాం సోనియా గురించి మనోడు నామినేట్ చేసిన పాయింట్స్ ఏంటంటే 3 పాయింట్స్ ఉన్నాయి. ఏంటిదంటే సో బెలూన్ టాస్క్లో నువ్వు సంచాలక ఉన్నప్పుడు అక్కడ ఒక స్క్వేర్ బాక్స్ ఉంది స్క్వేర్ బాక్స్ తర్వాతకి అక్కడ రూల్ పెట్టినవు అది సంచాలకగా ఒక్కసారి ఆ బాక్స్ దాటిపోయి బయటికి వెళ్ళినప్పుడు సో నువ్వేం చేయాలి అక్కడ వచ్చేసి నువ్వు అక్కడ డిస్క్వాలిఫై చేయాలి ప్రతిసారి కూడా నువ్వు అబ్బాయి బయటికి వెళ్తున్నావు అని చెప్పేసి మళ్ళీ లాస్ట్కు టాస్క్ మొత్తం అయిపోయే టైంకి వచ్చేసి మళ్ళీ నేను అన్నీ ఆలోచిస్తా అన్ని నేను కౌంట్ చేసుకుంటా అని చెప్పేసి నువ్వు ఆ అబ్బాయిని ఎందుకు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేదో నువ్వు ఒక జర్నీ ఎలాగో సంచాలి కాబట్టి నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నాక ఆ డెసిషన్కి నువ్వు నిర్ణయపడి నువ్వు ఖచ్చితంగా అక్కడనే తీసేస్తే అయిపోయాయి కదా. సో ఇక్కడ నువ్వు అయ్యా అనిపించింది అంటే నువ్వు బయాస్డ్ అనిపించింది అని చెప్పేసి చెప్పిండు. సేమ్ టైం ఏంటంటే నువ్వు కన్ఫ్యూజ్డ్ ఉన్నావు అని చెప్పేసి చెప్పిండు. ఇంకోటి ఏంటంటే తను సంచాలకు ఉన్నప్పుడు ఎవరు సంచాలకు నబీల్ సంచాలకు ఉన్నప్పుడు ఎక్టాస్లో తన సంచాలకు ఉన్నప్పుడు సో అక్కడ ఏంటంటే అక్కడ ఎక్స్ను ప్రొటెక్ట్ చేయకూడదు అని చెప్పేసి చెప్పలేదు ఓన్లీ ఎక్స్ పైన ఎలాంటి కవర్ అనేది ఉండొద్దు అని చెప్పేసి అక్కడ నబీల్ చెప్పిందనమాట. అయితే నువ్వు అట్లీస్ట్ చదువుకోవాలి కదా చదువుకోకో ఏం చేస్తున్నారు అని చెప్పేసి నన్ను అన్నవు మరి అదే సంచాలకు నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు అన్నట్టు ఆ పాయింట్ మీద మాట్లాడిండు. సో ఇంకోటి ఏంటంటే సేమ్ ఇదే టాస్క్లో కూడా అప్పుడు మాట్లాడిన అనమాట. సో ఇక్కడ ఎవరైతే ప్రేరణ గురించి అక్కడ ఒక ప్రేరణ వచ్చి తనని క్వశ్చన్ అడిగిందనమాట చిన్న రిక్వెస్ట్ అడిగింది ఏంటంటే ఎగ్స్ ఉన్నాయి కదా సో అక్కడ బకెట్స్ ఉన్నాయి సో అంటే బుట్టలు ఉన్నాయన్నమాట. సో బుట్టలలో మేము ఎగ్స్ మేము కలెక్ట్ చేస్తామని చెప్పేసినప్పుడు అక్కడైతే డెఫినెట్గా తప్పు నబీల్ది ఎందుకంటే సంచాలకు ఒకసారి గేమ్ అనేది పాస్ అయిపోయిన తర్వాతకి ఏ ఒక్క సంబంధించిన అక్కడ వస్తువులు ఏవైతే ఉంటాయో టాస్క్లో సో వాటిని ముట్టుకోవద్దు అనమాట. కాకపోతే అక్కడ సంచాలక్ అయినటువంటి నబీలు పర్మిషన్ ఇచ్చిండు ప్రేరణకి. అలానే యష్మి కూడా వీళ్ళిద్దరు వచ్చేసి ఆ ఎగ్స్ మొత్తము ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉన్న సర్కమ్స్టెన్స్లో అక్కడ చిందర వందరగా పడ్డ ప్రతి ఒక్క ఎగ్ను వీళ్ళు కలెక్ట్ చేసేసి ఒక్కనే పేర్చిరనమాట. సో దాని గురించి వీళ్ళు ఫైట్ చేసిళ్ళు ఆ టైంలో అయితే బయాస్టే. కాకపోతే ఏంటంటే మనోడు బయాస్టే కాదు నేను పక్కా సంచాలక్ అని చెప్పిండు. సో అప్పుడు చెప్పినప్పుడు కూడా సోనియా కూడా డిఫెండ్ చేసుకున్నది ఆ రీజన్ ఈ రీజన్ అని చెప్పి చెప్పుకున్నది. బట్ నాకైతే ఏం నచ్చలేదు చాలా బాగా డిస్కషన్ జరిగింది. మనడు మా పాయింట్ మాట్లాడుతుంటే సోనియా దగ్గర వర్షన్ లేదబ్బా మెయిన్గా ఏ విధంగా మాట్లాడి ఆ విధంగా నువ్వు అట్లా అంటే ఇట్లా ఇట్లా అంటే అట్లానే మాట్లాడాడు.
సో నెక్స్ట్ పృథ్వీ గురించి. సో పృథ్వీ గురించి ఎందుకంటే కోపంలో అప్పుడప్పుడు ఎఫ్ వర్డ్ ఉపయోగిస్తున్నావు, అలానే సంచాలక్ ఫైనల్ డెసిషన్ కదా, మరి అలాంటప్పుడు నన్ను నువ్వు బయాస్ బయాస్డ్ అంటున్నావు. ఇంకోటి ఏంటంటే నాకు అనిపించింది ఒక మధ్యలో ఇక్కడ సోనియాని ఇక్కడ డిస్కషన్ ఇవ్వదు, నామినేషన్ ఇవ్వదు, ఇక్కడ నబీల్ది, ఇక్కడ ఆపోజిట్ తను ఎవరిని ఇక్కడ నామినేట్ చేస్తున్నా సోనియాని. సో సోనియాతో నామినేట్ చేస్తుంటే, సోనియాతో డిస్కస్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళు అవసరం లేదు, ఇక్కడ నబీ ఇక్కడ ఎవరు ప్రే ఇక్కడ పృథ్వీ అండ్ ఇక్కడ నిఖిల్ రావాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ క్లాన్ మెంబర్స్ అయినప్పుడు టాస్క్లో వచ్చేసినప్పుడు నీకు ప్రే సోనియాకి ఇబ్బంది అయినప్పుడు ఏదైనా టాస్క్లో లేకుంటే ఎగ్జాంపుల్ ఎగ్ టాస్క్లో ఏదన్నా వేరే టీం వాళ్ళు ఆపోజిషన్ టీం వాళ్ళు వచ్చేసి తనని డిఫెండ్ చేస్తా అంటే తన వల్ల కానప్పుడు లేకపోతే తన టీం మెంబర్కి సపోర్ట్గా వీళ్ళు రావాల్సిన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళ క్లాన్ వాళ్ళు డిఫెండ్ చేసుకోవాల్సిందే అవసరం ఉంటుంది. డిఫరెంట్గా క్లాన్ డిఫెండ్ చేసుకోవాలి మెంబర్ని, అలాంటప్పుడు మాట్లాడడం బాగుంటుంది. కాకపోతే ఇక్కడ నామినేషన్ అనేది ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో, అలానే నామినేషన్ వేయబడుతున్నారో అంటే ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో ప్యూర్లీ డిస్కషన్ ఇది ఇక్కడ. సో మిగతా హౌస్ మేట్స్ ఎవరైనా కూడా మాట్లాడొద్దు, ఇన్వాల్వ్ అవ్వద్దు. మరి ఎందుకు వీళ్ళు ఇద్దరు ఇన్వాల్వ్ అవుతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ మనోడు మాట్లాడుతుంటే అంటే మనోడు అంటే కామన్గా మనకు వచ్చేవాడు, మనోడు అంటే మనోడు మా వరంగలుడు కాబట్టి మనోడు అని కాదు, కాకపోతే ఆ విధంగా అవసరం లేదు ఇక్కడ. సో మెయిన్గా నాకైతే నచ్చలేదు ఆ టైంలో పృథ్వీ అండ్ నిఖిల్ మాట్లాడడం. సో మిగతా వాటి గురించి మనం మాట్లాడుకుందాం, కాకపోతే ఈ టైంలో అయితే మాట్లాడలేదు. అలానే సూర్య దగ్గర ఎలాంటి ఆన్సర్ లేదు, ఏదంటే నువ్వు ఫెయిల్ సంచాలక్ ఫెయిల్ సంచాలక్ అని చెప్పడం తప్పించి కూడా ఏమి ఎక్కడ కరెక్ట్ అర్లే. సో ఆయన చెప్పుకున్న పాయింట్ కూడా కరెక్టే కదా, ఎందుకంటే అదే సంచాలకు ఉన్నప్పుడు తను ఎలాగో చేసిందో అలాంటి సంచాలకు ఇప్పుడు ఈయన గురించి జడ్జిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మెయిన్గా. నెక్స్ట్ పృథ్వీ గురించి కదే, ఇంకా సంచాలక్ దేవుడు కదా అనిపిస్తే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. సో ప్రేరణ వచ్చేసి మనకంటను నామినేట్ చేసింది, ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటారో తెలియదు. ఒకసారి ఆ రామో అయితే ఒకసారి రామ్ రెమో అపరిచితుడు. సో ఒక్కోసారి నువ్వు ఒక్కో విధంగా ఉంటారో ఆ బాబును అన్నట్టు చెప్పిందనమాట. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పింది ఏంటంటే, సో ఆ దోస సిచ్యువేషన్ జరిగింది కదా, అప్పుడు దోస గురించి ఇష్యూ జరిగింది కదా. సో అప్పుడు దీని తర్వాతకి నేను వచ్చేసి నీకు ఏదో చెప్పని కన్వే చేస్తానికి గార్డెన్ ఏరియాలో ఇతను మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు దాన్ని నువ్వేం మాట్లాడక ప్రేరణ, నువ్వు తప్పు చేసినావు అని చెప్పేసి మాట్లాడింది అనమాట. అప్పుడు ఇక్కడ మనకంటే చెప్పిండు, ఎందుకంటే అప్పుడు ప్రేరణ కూడా ఒక విషయం అన్నది, ఏమన్నదంటే సో యాక్చువల్గా చిన్న విషయాన్ని నువ్వు పెద్ద చేసిన అని చెప్పేసి అన్నాడు. సో అప్పుడు ఈమె ఎట్లా చెప్తుందంటే నీకేదో కామన్గా చెప్తానికి వచ్చేసిన, బట్ నువ్వు దాన్ని మళ్ళీ పెద్ద ఇష్యూ చేసిన అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకంట తప్పేం లేదు, ఇప్పుడు కూడా చెప్తా దాని గురించి మనం వీడియో కూడా చేసినాం, మనకంట తప్పైతే ఏం లేదు నాకు తెలిసి నా ఒపీనియన్ ప్రకారం మనకంట తప్పేం లేదు. కాకపోతే సో ఇక్కడ ఇష్యూ నువ్వే పెద్ద చేసిన అన్నప్పుడు తను ఇలా ఒప్పుకుంటాడు, నువ్వే మొత్తం రుద్దుతున్నావు ఈ పెద్ద ఇష్యూని మొత్తం నువ్వే హౌస్ మొత్తం రుద్దినావు అని చెప్పేసి అనేసరికి మనకు కొద్దిగా ఇష్యూ చేసిండు. కాకపోతే ఆ ఇష్యూ కరెక్ట్ ఇష్యూ అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. బట్ ఇక్కడ ప్రేరణ నామినేషన్ గల రీజన్ ఏంటంటే ఇది అనమాట. సో నేను యాక్చువల్గా మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఇంకా పెద్ద చేసినావు నాకు నచ్చలే అని చెప్పేసి చెప్పింది, బట్ ఇక్కడ మనకంటే డిఫెండ్ చేసుకున్నాడు అయిపోయింది. సో నెక్స్ట్ నయనిక గురించి. సో నయనిక గురించి చేసిన నామినేషన్లో ప్రేరణకైతే క్లారిటీ లేదని నాకు అనిపించింది, ఎందుకంటే సో నీ ముగ్గురు ఉంటారు. సో మీ ముగ్గురు అంటే ఎవరంటే ఇక నయనిక సీత అలానే విష్ణు. సో మీ గాసి పుత్రి గర్ల్స్ ఉంటారు. సో మీరేదో మీరే మాట్లాడుకుంటారు, మీ అన్నయ్య ఏదో నువ్వు మాట్లాడుకుంటూ మిగతా హౌస్లో ఎవరితో నువ్వు మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ తనను నామినేట్ చేసింది. అలానే గేమ్లో కూడా నువ్వు ఎక్కడ కనబడలేవు అని చెప్పేసి అప్పుడు డెఫినెట్గా తన దగ్గర నుంచి ఆన్సర్ అనేది ఒక్కోసారి కరెక్ట్ వస్తారా అని అనుకుంటే, కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. సో నేనేం మాట్లాడాను నీకు తెలుసా, నేను దేని గురించి డిస్కస్ చేసినా తెలుసా, నా ఆట నువ్వు ఎక్కడ చూసినావు అని చెప్పేసి. సో లాస్ట్ వీక్ ఆట గురించి మాట్లాడుకుంటే ఎగ్ టాస్క్లో ఎక్కువ ఆడిల్లు. సో ఎగ్ టాస్క్లు కూడా ఇక్కడ తనది నైనిక పర్ఫార్మెన్స్ బాగానే ఉంది నాకుసారి చెప్పిండు, ఎస్పెషల్లీ లేడీస్కి అందరూ బాగా ఆడిల్లు. కొంచెం తగ్గు కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి అంతే, ఎఫర్ట్ అనేది కొంచెం కొందరు ఒక్కోది కొంత తక్కువ ఉంటుంది అంతే, కానీ ప్రతి ఒక్కరు ఆడిల్లు. ఇక్కడ ఏంటంటే తన వర్షన్ ఏంటంటే నువ్వు హౌస్లో కనబడతలేవు, నువ్వు దేంట్లో యాక్టివ్ ఉండట్లేవు అని చెప్పేసి మాట్లాడుతుంది. సో అలాంటి ఇప్పుడు మరి నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నా నీకు తెలుసా అన్నప్పుడు సమాధానం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విష్ణుప్రియ మీ ఇద్దరు మధ్య డిస్కషన్లో ఉన్నప్పుడు ఇక్కడ వీటి గురించి డిస్కస్ చేస్తే పట్టించుకోలేదు నువ్వు యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పేసి మళ్ళీ ప్రేరణ అన్నది. సో ప్రేరణ అన్నప్పుడు మన తర్వాతకి అక్కడ టాపిక్ వచ్చేసినప్పుడు అనసరంగా వచ్చి ఎక్కువ అరిచిన అని చెప్పేసి మళ్ళీ మాట్లాడింది, అసలు నీకు ఏం కావాలి చెప్పు ప్రేరణ, నేను ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు చెప్పు. ఫస్ట్ ఏమో మేము మాట్లాడుకుంటే నువ్వు ఎక్కడ కనబడతలేవు హౌస్లో ఎక్కడ కనబడతలేవు అంటావు. సో నాకేమవసరము, మీరు గొడవ జరుగుతుంటే కమాన్ ఎక్కువ చేయాలని చెప్పేసి అరవాలనా, నేనెందుకు అరుస్తానని చెప్పేసి అని అనమాట. లేదు లేదు మరి నువ్వు ఆ టాపిక్లో వచ్చేసి మరి ఇన్వాల్వ్ అయినావుగా అని చెప్పేసి అంటే అవును ఇప్పుడు అక్కడైతే ఇప్పుడు లేనని చెప్పేసి నువ్వు నామినేట్ చేసినావు, ఇప్పుడు మళ్ళీ ఆడు ఉందని చెప్పేసి మళ్ళీ నామినేట్ చేస్తున్నావు. సో నీకు నీ పాయింట్ ఏందని చెప్పేసి అంటే లేదో నీకు గేమ్ గురించి ఏం అర్థం కావట్లేదు, ఇంకా ఇమ్మెచ్యూర్గా ఉన్నావు, నీకు ఆట కూడా ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఏంటంటే నయనికను నామినేట్ చేసే రీజన్ అనేది క్లారిటీ లేదు ప్రేరణకి. సో మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. సో నా వర్షన్ ప్రకారం అయితే నయనిక వేసిన నామినేషన్ కరెక్ట్ కాదు. సో అందుకనే ఒక డిసిషన్ జరిగింది, దాని గురించి మనం మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసి సోనియా.
సోనియా వచ్చినొచ్చే నవీల్ని వేసింది టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టు. అంటే అక్కడ ఏదంటే మన టిట్ ఫర్ ట్యాట్ వేరే విధంగా కాదు, కుక్కగా చెప్పుదెబ్బ కాదు, అంటే అదే కాకపోతే ఏంటంటే దాన్ని మనం చెప్పేలా కొంచెం తప్పు చెప్పినాము. రివెంజ్ నామినేషన్ అనమాట. ఏంటంటే ఇప్పుడు నువ్వు నాకు చేసినావు కాబట్టి నేను నీకు వేస్తానంటే అంతే. ఏంది ఓవర్ యాక్షన్గా వచ్చేసింది, నాకైతే నచ్చలేబా. ఫెయిల్డ్ సంచాలక్, ఫెయిల్డ్ సంచాలక్ అంటే ఈమె కూడా ఫెయిల్డ్ సంచాలకే. ఆ విధంగా తీసుకుంటే ఈమె పర్ఫెక్ట్ ఏం చేయలేదు, కాకపోతే నడిచింది అంతే, అట్లా వర్కౌట్ అయిపోయింది. కొంచెం ఓవర్గా మాట్లాడింది, అలానే అలానే ఫెయిల్డ్ సంచాలక్, అలానే ఫెయిల్డ్ పర్సన్ అని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట. అయితే మాట్లాడుతుంటే అప్పుడు ఇక నవీల్ ఉంటాడా, నవీల్ ఎట్లేదంటే రచ్చరచ్చ చేసిండు, నేను ఎందుకు ఫెయిల్డ్ సంచాలక్, నేను ఫెయిల్డ్ సంచాలక్ కాదు, ఇంకోటి ఏంటంటే తనకున్న మాట అన్నాడు. సో ఫెయిల్డ్ సంచాలక్ అన్నప్పుడు రీజన్ చెప్పాల్సినప్పుడు ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పాలి, బట్ నవీల్ అన్నప్పుడు నవీల్ అని పిలవాలి. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నవీల్ అంటే కరెక్ట్ కాదు ఆ పదం అనేది. ఈమె అదే కదా కొంచెం మీ తోటి చిన్నపాటి బిగ్ బాస్ లెక్క ఫీల్ అవుతుంది అన్నమాట సోనియా. అందుకని అప్పుడు కూడా నవీల్ అన్నాడు, నేను ఫెయిల్డ్ సంచాలక్ నవీల్ కాదు, జస్ట్ కాల్ మీ మిస్టర్ నవీల్, నువ్వు అట్లా విధంగా మాట్లాడితే ఆ విధంగా పిలవని చెప్తే నిన్నే పిలుస్తాను చెప్పేసి మాట్లాడింది. మరి మీరేమో కింద కామెంట్ చేయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చెప్పి ఇంకా సంచాలక్ గారు ఫెయిల్ అయిపోయినావు అది అన్నప్పుడు మనోడు కూడా గట్టిని డిఫెండ్ చేసుకున్నాడు. అలానే ఇంకొక మంచి మంచి పాయింట్ కూడా మాట్లాడిండు. ఆ పాయింట్లు ఏంటంటే, నీతో ఉన్నవాడు నీతోటి మాట్లాడేటోడు వాడు ఎంత మిస్టేక్ చేసినా ఎలా ఉన్నా కూడా నీకు తప్పు అనిపించదు, సో నీతో మాట్లాడకపోతే వాడు మంచిగా ఉన్నా కూడా తప్పు అనిపిస్తుంది అని చెప్పేసి. కరెక్ట్ కదా. ఎందుకంటే సోనియా ఏ విధంగా ఫీల్ అవుతాంటే, ఇప్పుడు నా ఓదార్పు లేనిది ఈ హౌస్లో ఎవరు ఉండరు అన్నట్టు, లేకపోతే తనకు తానే ఒక మదర్ తెరిసా అని ఫీల్ అవుతూ, అరే మరికంట నీకు నా సపోర్ట్ అవసరం ఉంటుందిరా, అరే అభయ అన్న నీకు సపోర్ట్ ఉంటుందిరా, అరే నిఖిల్ నీకు సపోర్ట్ ఉంటుందిరా, అరే నీ పృథ్వీ నీకు సపోర్ట్ ఉంటుందిరా అని చెప్పేసి ఈమె మాట్లాడుతుంటుంది. ఈమెకేమో ఎవరేమో అడగారు కామంగా, అన్నీ ఈమె డిసైడ్ చేస్తుంటుంది అనమాట. సో ఇప్పుడు నిఖిల్ క్లాన్కి వెళ్ళాలన్నప్పుడు సెకండ్ వీక్ థర్డ్ వీక్, సో అప్పుడు నా సపోర్ట్ ఖచ్చితంగా మనకు అవసరం సార్, డిసిషన్ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తారు సార్ అని చెప్పేసి. ఎవరు చెప్పిళ్ళు ఎవరు తీసుకోమని చెప్పిళ్ళు, నీవు ఏమనుకుంటావు చెప్పాలి. ఇప్పుడు నీవు లేనిదే క్లాన్ అడవదా, క్లాన్ చీఫ్ మాట్లాడలేడా, క్లాన్ చీఫ్ గేమ్ ఆడలేడా, తనకు తను ఒక ఉద్ధార గురాలు లెక్క మాట్లాడుకుంటాను అనమాట. ప్రతిసారి కూడా తన విధంగా పోట్రే చేసుకుంటారు, అన్నీ నాకే తెలుసు, అన్నీ అందరు నా కిందనే, అహం బ్రహ్మాస్మి అనుకుంటుంది అనమాట. అదే చెప్పింది అనమాట ఇక్కడ నవీల్ ఏ చేసిన డిఫెండ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. నీతోటి మాట్లాడాలని నీతో మంచిగా ఉంటేనే సెట్ అవుతుంది అంత తప్పించి నీతో మాట్లాడకపోతే అంతేనా, నేను నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఓ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంకా. సో నెక్స్ట్ ఇంకోటి అంటే ఆదిత్య గురించి నామినేట్ చేసింది. సో ఆదిత్య గురించి చెప్తే మనం నాకైతే పెద్దగా అనిపించలేదు, ఆ నామినేట్ గురించి కరెక్ట్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే సో ఎప్పుడు కూడా ఇంతకుముందు రెండు మూడు సార్లు మాట్లాడినంట, మరి అది ఎక్కడ నీ కూడా చూడలేదు, అంటే ఎపిసోడ్లో ఎక్కడ కనుక ఎక్సైడ్ కనవలే బట్ లైవ్లో కావచ్చు. సో ఇది వరకు అంటే ఈ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వరకు వచ్చే నేను ఎక్కువ అని అనుకుంటున్నావు కదా అన్న, సో అలాంటప్పుడు మరి అలాంటి ఎందుకు హౌస్లో ఉండాల్సిన అవసరం లేదు, ప్లీజ్ గో అని చెప్పేసి అన్నది. బట్ కొంచెం మంచిగా మాట్లాడే, మరీ మీ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాప, ఎంత తెలంగాణ ఎంత మాత్రాన నువ్వు అని చెప్పేసి మాట్లాడదు, అప్పుడప్పుడు కొంచెం మనం మద్దతు మార్చుకోవాలి. నెక్స్ట్ మరికంట వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసిండు. సో గేమ్లో దెబ్బలు తగ్గుతున్నాయా బాబు, నువ్వు ఆట ఆడేందుకు నిశ్చితం భయం వేస్తుంది రా అని చెప్పేసి చెప్తుంది అనమాట. అగ్రెషన్తో నాకు భయం వేస్తుండే, నెక్స్ట్ టాస్క్ ఆడాలంటే ఈ టాస్క్లో నేను మంచి బతుకుతేనే కదా నెక్స్ట్ టాస్క్ ఆడాల్సిన సిచ్యువేషన్ అది అన్నట్టు చెప్తుండు. కొంచెం తగ్గించుకోరా బాబా అని చెప్పేసి సరేనే ఎఫర్ట్స్ గురించి అదంతా కానీ నాకు అనిపించిండే. సో ఇక్కడ దీని తర్వాత మరికంట నామినేషన్స్ ఎప్పుడు కూడా ప్రతి వీక్ కూడా కొంచెం ఫైర్గా ఉంటాయి అనమాట. సో గట్టిగా తన మాట మీద నిలబడేటోడు, ఎందుకు నాకు ఈ వీక్ అయితే కొంచెం డల్ అయిపోయాడు. సో ఆదిత్యం గురించి చెప్పినా కదా, అపరిచితుడు ఎప్పుడు ఏం చేస్తాడో తనకే తెలియదు, నమ్మినోడే గొంతుకు వస్తాడు. సో పక్క వాళ్ళకు ఎలా ఎప్పుడు చూసినా కూడా ఏదో సజెషన్స్ ఇస్తూనే ఉంటావు అన్న. సో నాకు లేకే ఫాదర్ నాకు కూడా ప్రతిదీ కూడా చెప్తూనే ఉంటావు, కాకపోతే ఒక్కోసారి ఆ ఫాదర్ కాస్త బొమ్మరీళ్ళు ఫాదర్ అయిపోతున్నానంటే చెప్పినారు అన్నమాట. ఏమంటే ఆదిత్యం అయితే నిజంగా పిచ్చుడు అయిపోయాడు, ఫాదర్లకే పోచినావు కాబట్టి ఓకే, కాకపోతే అలాంటి పోచినప్పుడు ఇతరు ఎక్కువ డిస్కస్ చేయను ఏం చేయను. బట్ ఈ ఓవర్ డిస్కషన్ ఓవర్గా నువ్వు నాకు సజెషన్స్ ఇవ్వడానికి నచ్చట్లేదు అని చెప్పేసి అన్నాడు. సజెషన్స్ ఎవరైనా ఇస్తారు కాకపోతే తీసుకోవడం తీసుకోకపోవడం నీ ఇష్టము లేదు, బట్ అదే ముందే చెప్తే అయిపోయింది. బట్ తన యాక్సెప్టేషన్ ఎందుకంటే ఒక మాట కూడా అన్నాడు నాకు బాగా నచ్చింది అన్నమాట, గుడ్ బ్యాడ్ ఫాదర్ అంటూ ఉండడు, ఫాదర్ అంటేనే గుడ్ అని చెప్పేసి చెప్పిండు. సో ఆ డైలాగ్ అయితే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసి ఆదిత్య ఓమ్ని నామినేట్ చేసింది. ఎందుకంటే సో సెకండ్ వీక్ అప్పుడు ఆ చిన్న ఫ్లాస్క్లలో మనకు ఎవరు చీఫ్గా సపోర్ట్ చేస్తావు, ఎవరు చీఫ్గా నీకు సెట్ కారని అన్నప్పుడు సో తనకు ఇక్కడ బ్లాక్ అది వాటర్ పోసింది అన్నమాట. సో అది గుర్తుంచుకొని తన థర్డ్ వీక్ నన్ను నామినేట్ చేసిండు. కాబట్టి ఆ పాయింట్ అసలు యాక్చువల్గా కాదు, అంతముందుకు ప్రేరణ క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు నీకు అవకాశం కోసం నువ్వు ప్రయత్నించాల్సినప్పుడు నువ్వు అడగాల్సి ఉండే, బట్ నువ్వు అడగకుండా నువ్వు కామంగా ఉన్నవి అక్కడ ఆమెతో మాట్లాడినప్పుడు ఒక క్లాన్ ఏ విధంగా నడిపిస్తావు అనే ఉద్దేశంతో నేను ఇది ఆలోచించి తన చీఫ్ అయితే ఏం కరెక్ట్ చేయలేడన్న హ్యాండిల్ చేయలేడనే ఆలోచనతో నేను నామినేట్ చేసిన, బట్ తను అర్థం చేసుకోకుండా నన్ను ఇట్లా చేసినందుకే నన్ను నామినేట్ చేసిండు మళ్ళీ అని చెప్పేసి చెప్పింది, రివెంజ్ నామినేషన్ అనుకుంటూ. సో నెక్స్ట్ ప్రేరణ చేసింది అనమాట. సో ప్రేరణ ఎందుకంటే అప్పుడప్పుడు బీప్స్ వర్డ్స్ మాట్లాడుతుంది అంటే ఏంటంటే
సో ప్రతిసారి కూడా ఇప్పుడు నేనేదో మాట్లాడనిపిసి నన్ను నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది అని నువ్వు స్టాండ్ తీసుకోలేనిపిసి, మరి నీ వర్షంకి వచ్చేసినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోలేదు, మిగతా వాళ్ళ వర్షం గురించి మిగతా వాళ్ళ గురించి బాగా పట్టించుకుంటావు, బట్ నీ వర్షంకి వచ్చేసరికి నువ్వు ఏం చేసినావు అమ్మ అన్నట్టు మాట్లాడినారు అనమాట. కాకపోతే ఏంటంటే ఆమె ఏమంటుందంటే, సో పృథ్వీ వాడిన బీప్ వర్డ్స్ అయితేనేమి ఎఫ్ వర్డ్స్ ఏమో అక్కడ కాదు, ఆ ఇంటెన్షన్ కాదు, సో ఆ కోపంతో అన్నాడు కానీ నన్ను కాదన్నట్టు తను కవర్ చేసుకున్నది. కాకపోతే ఏంటంటే ఏం లేదు వాటి గురించి, ఏంటంటే మళ్ళీ మాట్లాడుకున్నారు అది నువ్వు ఎగ్ గురించి ఫీల్ అయినావు అందుకే నన్ను నామినేట్ చేసావు అంటే నేను ఎగ్ గురించి ఫీల్ అయినా రివెంజ్ టాస్క్ అనుకోవాలంటే నన్ను తిట్టిన బుద్ధులు కూడా నేను చెప్పుకుంటే బాగానే ఉండని చెప్పేసి ఇక్కడ చెప్పింది. కాకపోతే ఏంటంటే తను నీ పాయింట్ని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పింది, మన నాకు తప్పించి వేరే పాయింట్ ఏం లేదని చెప్పేసి చెప్పింది. సో విష్ణుప్రియ గారు కొంచెం పాయింట్లు పెట్టడం నేర్చుకోండి గట్టిగా. నెక్స్ట్ పృథ్వీ, సో నబిల్తో డిస్కషన్ గట్టిగానే అయిపోయింది. సో ఆ డిస్కషన్ ఏంటంటే ఫెయిల్డ్ యాజ్ అ సంచాలక్ అండ్ బయాస్డ్ అనిపించింది అని చెప్పేసి, మళ్ళీ సేమ్ అదే టాస్క్ మళ్ళీ అదే గురించి ఎగ్ టాస్క్లోనే నువ్వు ఆ విధంగా మాట్లాడినావు అని చెప్పేసి మాట్లాడిల్లు. దాని గురించి డిస్కషన్ బాగానే అయింది, బట్ నేను ఫెయిల్డ్ కాదు, నేను ఎప్పుడు కూడా చెప్తున్నా నేను సంచాలక్గా నేను బాగానే ఆడినా అని చెప్పేసి నబిల్ డిస్కషన్ జరిగింది. సో మరికంట ఫిజికల్లీ మెంటల్లీ అండ్ వీక్ అలానే కన్నింగ్ అని చెప్పేసి, ఎందుకంటే ఫిజికల్లీ అంటే ఇప్పుడు నా ఆటను చూసి నా అగ్రేషన్ అనిపిస్తే నన్ను ఇట్లా చెప్పిన ఇప్పుడు ఇంతకు నామినేషన్లో, అలానే మెంటల్లీ అని చెప్పేసి ఇప్పుడు నా నైనకతో మాట్లాడే విధానం నాకు నచ్చలేదు, అలానే కన్నింగ్ ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఉంటో తెలియదు అనమాట. సో ఎవడైనా ఎవరితో తిరుగుతో తెలియదు, ఎవరిని ఎందుకు పొడుస్తో తెలియదు అని చెప్పేసి చెప్పిండు. సో మంచి పాయింట్లే మాట్లాడిండు. సో నెక్స్ట్ సీత, ఈ పాయింట్ చాలా బాగా చేసింది అనమాట. సో సీత ప్రేరణను నామినేట్ చేసింది, ఎందుకంటే లాస్ట్ వీక్ ప్రేరణ వచ్చేసి సీతను నామినేట్ చేసిన రీజన్ ఎందుకంటే ఒక్కోసారి ఎమోషనల్ అయిపోయి దెబ్బలు బాగా తగిలించుకుంటున్నావురా నాకు నచ్చట్లేదు అని చెప్పేసి, అప్పుడు సీత అన్నా కదా నేను ఎమోషనల్ అయితే నీకు వచ్చిన బాధ ఏందిరా, నా వల్ల నీ ఆట డిస్టర్బ్ అయిందని చెప్పేసి ఇక్కడ సీత ప్రేరణను అడిగితే, ప్రేరణ చెప్పింది కదా అవును నీ వల్ల నేను డిస్టర్బ్ అయిపోయినా హౌస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుందనంటే అదేలా పాసిబుల్ అని చెప్పేసి అంటే అది అలానే అంతే అది మ్యాజిక్ అన్నట్టు చెప్పింది. అయితే ఇప్పుడు అదే రీజన్ తోటి సీత ప్రేరణను నామినేట్ చేసింది, ఎందుకంటే నువ్వు ఏ లాజిక్తో అయితే నువ్వు చెప్పినావో, సో ఒకవేళ నేను అదే పాయింట్తో చెప్తున్నా నువ్వు ఎమోషనల్గా అనిపిస్తుంది నన్ను నామినేట్ చేసినావు, మరి ఇప్పుడు లాస్ట్ వీక్ ఆడినా నువ్వు ఆట ఏ విధంగా ఉంది అంటే ఎమోషనల్గా ఆడినావు కదా, సో మరి నాకు నచ్చలేదు ఎమోషనల్గా ఆడడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటే అట్లెట్లా చెప్తావు నేను ఆడుతా నేను ఎమోషనల్గా ఆడకపోతే ఎట్లా అంటే మరి అప్పుడప్పుడు ఏంటంటే ఎమోషనల్గా ఆడినా కదా మరి ఇప్పుడు నువ్వు అది ఇప్పుడు ఇది తప్ప అయితే అది కూడా తప్పే కదా అని చెప్పేసి అంటే లేదు అది కరెక్ట్ అది వేరే ఇది వేరే అంటే అదట్లా ఇది ఎట్లా వేరేది అని చెప్పేసి అన్నది. దీని తర్వాతకి మళ్ళీ అభయ గురించి మాట్లాడిన తర్వాతకి, సో నేను అభయ గురించితో మాట్లాడితే నీకెందుకు అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు నీకు దెబ్బలు తాకుతాయి అని అన్నావు కదా, సో ఇప్పుడు దెబ్బలు తాకుతాయి అన్నప్పుడు మామూలుగా ఆడాలని అన్నావు, సో మరి ఇదే ఎగ్ టాస్క్లో అభయ అన్న మీ క్లాన్ చీఫ్ అనేటువంటి అభయ అన్న అడబే కామ్గా కూర్చున్నాడు, నువ్వు యాజ్ ఏ క్లాన్ మెంబర్గా ఉన్నప్పుడు మరి నువ్వు కూడా పోయి కూర్చోవాలి కదా అని చెప్పేసి అంటే, సో నువ్వెవరు చెప్పనీకి నాకు నేను ఆడ ఎట్లా ఆడాలనో ఆడొద్దో చెప్పాల్సిన అవసరం నీకే ఉంది, నువ్వెవరు అన్నప్పుడు ఎవరు ప్రేరణ అంటుంది నువ్వెవరు నాకు చెప్పనీకి అని చెప్పేసి ప్రేరణ అంటే అప్పుడు ఇక సీత అన్నది దట్ నేను అదే చెప్తున్నా నేను ఆట ఎలా ఆడాలో ఎలా ఆడకూడదు అనేది నువ్వెట్లా చెప్తావు, నా ఎమోషన్ నా ఇష్టము, నేను ఆట ఏ విధంగా ఆడుతున్నావు ఏ విధంగా గెలుస్తున్నావు నా ఇష్టము. సో అక్కడ నువ్వు ఎమోషన్తో ఆటను ఓవర్ చేసినావు అని చెప్పేసి నామినేట్ ఇష్టావు, ఒకవేళ అదే పాయింట్ కరెక్ట్ అయితే ఇక్కడ నుంచి పోయే పాయింట్ కూడా కరెక్టే. ఇంకొకటి నువ్వు ఎమోషనల్గా ఆడొద్దు నువ్వు మామూలుగా వెళ్ళి కూర్చొని ఆడాలని చెప్పేసి అంటే అక్కడ అభయ కూర్చున్నప్పుడు నువ్వు కూడా అట్లే కూర్చోవాల్సి ఉండే, సో అక్కడ నేను అట్లే కూర్చుంటా నువ్వు ఆ పాయింట్ అన్నప్పుడు ఆ పాయింట్లకు మాట్లాడి కూడా అదే అంటే అవి ఏం చెప్తలేదు సమాధానం లేదుగా, ఎందుకంటే ఆమె ఏ పాయింట్ చెప్పినా కూడా డిఫెండెంట్ అనేది కొంచెం బరాబర్ ఉందన్నమాట. సీత దగ్గర నుంచి ఏం అనుసరం లేదు, జస్ట్ కామ్గా పోయి నిల్చొని ముఖం పైన ఫోన్ కొట్టించుకుంది. సో నెక్స్ట్ మణికంఠ గురించి చెప్పింది, ఒక నువ్వు అపరిచితురా బాబు అని చెప్పేసి, ఎక్కువ మనోడి మీద ఇదే అనమాట అంట్రస్ట్ వర్తి అని చెప్పేసి నమ్మలేకపోతున్నాం మణికంఠ అని చెప్పేసి, ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది తెలియదు, ఎప్పుడు ఏమని పరిస్థితి తెలియదు, ఎప్పుడు మంచిగా ఉండదు తెలియదు, ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎప్పుడు ఏడుస్తో తెలియదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడైనా వచ్చేసారని మిస్టేక్ ఎదురుందంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. సో ఇలాంటి వాటితో కష్టంరా బాబు, ఒక మనిషి నీ దగ్గరికి రావాలంటే నేను నమ్మాలి, ఒక సజెషన్ నీకు ఇవ్వాలంటే తీసుకుంటారా అనుకోవాలన్నట్టు చెప్పింది అనమాట. సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి యష్మి. సో యష్మి కూడా మంచి ఫైర్ చేసింది ఈ వీక్ నామినేషన్స్. సో మణికంఠ తోడుగా మాట్లాడింది, ఫిజికల్గా కంపేర్ చేస్తే వీక్లో అంటే హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో కంపేర్ చేస్తే నువ్వు చాలా వీక్గా బాబు అని మాట్లాడింది, అలానే వీళ్ళతో ఇంకా చాలా డిస్కషన్ వచ్చినాయి కావాలని నన్ను నామినేట్ చేసుకున్నట్టు మాట్లాడింది అనమాట. బట్ అదేం లేదు పోయి కూర్చోని చెప్పేసి అన్నీ, అలానే సోనియాతో కూడా మాట్లాడింది ఈ పాయింట్ గురించి కూడా మనం స్టార్టింగ్లో మాట్లాడుతున్నాము. సో తప్పు చేస్తే ఫస్ట్ వీక్ క్లాన్లో వచ్చిన తర్వాతకి సో నీకు ఇక్కడ ఫెయిల్ అని చెప్పినప్పుడు తనను ఫెయిల్లే పెట్టింది అనమాట. ఎవరు యష్మి ఇక్కడ ఎవరిని సోనియాను. సో ఎందుకంటే సో తన దగ్గర నుంచి యాక్చువల్గా నేను నా క్లాన్లోకి తీసుకున్న వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఒకవేళ నేను ఎక్కడైనా మిస్టేక్ చేసినా కూడా సో నన్ను కరెక్ట్ చేస్తానని చెప్పేసి నమ్మకంతో నేను తీసుకున్నాను, బట్ నాకైతే ఎక్కడ అనిపించలే అలానే గేమ్లో కూడా చాలా తక్కువ ఉంది సార్ అని చెప్పింది అనమాట.
అప్పుడు ఈమె ఏదేదో మాట్లాడుకుంటూ ఇంకోటి ఏంటంటే అది ఒక పాయింట్. సో అలాంటి దానివి ఇప్పుడు నా దగ్గర వచ్చిన పట్ల మాట్లాడినావు, మరి ఇప్పుడు నువ్వు క్లాన్లో పోయినప్పుడు నువ్వు అక్కడ చెప్పాల్సి ఉండే ఉండక ఎలా నువ్వు సపోర్ట్ చేసుకుంటున్నావు అలా అని చెప్పేసి చెప్పింది. ఇంకో పాయింట్ ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా ఇద్దరు సపోర్ట్ తోటి నువ్వు వాళ్ళని ముందుకు నెట్టేసి నువ్వు బ్యాక్ ఆడుతుంటావు, నువ్వు ఆట ఏడుంది ఆట ఎక్కడ కనబడుతుంది అని చెప్పేసి చెప్పిందనమాట. సో లేడీస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ అందరూ బాగా ఆడిల్లు. అలానే ఇక్కడ మెయిన్గా సోనియా సపోర్ట్ ఎవరంటే పృథ్వీ అండ్ నిఖిల్, అది ఎప్పుడైనా కూడా అంతే. సో వాళ్ళని ముందుకు పంపిస్తుంది, నువ్వు వెనుక ఉండి ఆట ఆడుతూ మాట్లాడడానికేమో నువ్వు ముందుకు వస్తున్నావు, టాస్క్లో పర్ఫార్మెన్స్ చేయాలంటే నువ్వు వెనక ఆడుతున్నావు, ఇది మెయిన్ రీజన్ అని చెప్పేసి చెప్పింది. బాగా చెప్పింది, గట్టిగా మాట్లాడింది, తన దగ్గర నుంచి కూడా పాయింట్ మాట్లాడింది, నీకు అది కాదు నువ్వు వాళ్ళకెలా చూసుకుంటూ ఆడుతావు అని చెప్పేసి. ఏంటంటే సోనియా చెప్పే రీజన్స్ మరీ దారుణంగా ఉంటాయి, ఇదంటే కొంచెం సెన్సిటివ్ టాపిక్ నుంచి డిస్కస్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ టాపిక్ గేమ్ గురించి మాట్లాడుతుంది. ఎవరు? యష్మి. సో ఒక టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు టాస్క్లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అంతేగాని వాళ్ళిద్దరిని ముందుకు పంపిస్తావు, మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు ముందుకు వచ్చి మాట్లాడతావు, టాస్క్లో ఆడాలన్నప్పుడు నువ్వు వెనుకొండి ఆడతావు, అది కరెక్ట్ కాదు నచ్చట్లేదు అని చెప్పేసి చెప్తే నేను ఎత్తేసింది ఎవరు, నువ్వు వాళ్ళని చేసుకుంటుంటావు అని చెప్పేసి. పర్సనల్ టార్గెట్ అనేది కరెక్ట్ కాదు. సో యష్మితో వచ్చిన ఇది సారీ సోనియాతో వచ్చిన బాధ ఇదే అనమాట. సో పర్సనల్గా కొంచెం ఓవర్గా టార్గెట్ చేస్తానమాట, నాకు నచ్చలే ఆ పద్ధతి. సో మొత్తానికి అది ఇది నామినేషన్స్. ఎందుకంటే ఆల్రెడీ ఇలా 10 మెంబర్స్, 3 బైలు, నెక్స్ట్ చీఫ్ ఉన్నాడు కాబట్టి క్లాన్ చీఫ్ నిఖిల్ కాబట్టి. సో నిఖిల్ ఎలాగ నామినేషన్స్ 7, ఇంకోటి ఏంటంటే నామినేషన్ అనేది సేవ్ చేశాడు. అప్పుడు బిగ్ బాస్ ఎలాగో నీకు చీఫ్గా పదవి ఉంది కాబట్టి సో దానికిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని నువ్వు ఎవరైతే నామినేషన్ ఉన్నారో, ఎవరెవరు, పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నయనిక, నబిల్ అండ్ ప్రేరణ. సో ఈ 7 మెంబర్స్లో ఎవరిన ఒకరిని నువ్వు సేవ్ చేయాలి, దాని గల రీజన్స్ చెప్పాలన్నప్పుడు నేను అనుకుండే మళ్ళీ మనోడు సోనియానే నామినేట్ చేస్తా, అంటే సోనియానే సేవ్ చేస్తాడు కావచ్చురా బాబు, డెఫినెట్గా ఈసారి సోనియాని సేవ్ చేస్తే ఇక ఆయనంత వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు లేరనుకున్నా. మరీ ఇంత ఉండొద్దు, ఉండాలి కానీ మరీ ఇంత ఉండొద్దు అనిపించుండే నాకు, నేను అనుకున్నా. కాకపోతే మనోడు ఆలోచించి ఆలోచించి చించి 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 నయనికనైతే సేవ్ చేసిండు. ఎందుకంటే రీజన్ చెప్పాలి కూడా చెప్పినమాట. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క నామినేషన్ గల రీజన్స్ చెప్పిళ్ళు, ప్రతి ఒక్కరిది కూడా ఎంతో ఎంతో వ్యాలిడ్గా ఉన్నాయి. కాకపోతే నయనిక మీద ఉన్న ఆ పాయింట్ నాకు నచ్చలేదు, సో తను బాగా ఆడిందని చెప్పింది. అప్పుడు ప్రేరణ ఎందుకు తనను ప్రేరణ కూడా నామినేట్ చేసింది కాబట్టి నయనికను. సో ఏ విధంగా అంటున్నావు, అటు ఎట్లా అంటున్నావు అని చెప్పేసి కూడా అడిగింది. బట్ నువ్వు ఒక టాస్క్ అంటే ఇంట్లో గేమ్ అంటే అదొకటే కాదు, మిగతా అన్నీ ఉంటాయి అన్నట్టు తను చెప్పిండు. సో నాకు అనిపించింది బాగా. సో ఇదొక్కటితోటి నామినేషన్లో నయనిక కూడా బయటికి పోయింది. ప్రస్తుతానికైతే పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబిల్, ప్రేరణ, సో 6 మెంబర్స్ నామినేషన్లు ఉన్నారు. ఇది మొత్తానికి ఈ నామినేషన్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో తరగతికి ఈ 6 మెంబర్స్లో ఎవరు హౌస్లో ఉంటారో, అలానే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా దానికి మించి ఒక వీడియో చేద్దాం అనమాట. దాన్ని కూడా చూడాలంటే అక్కడ ఒక సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకన్ అనేది ఒకటి కనబడుతుంది, కొంచెం దయచేసి దాన్ని క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ అలాంటి ఒక ఆప్షన్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని క్లిక్ చేసి కొంచెం నాకు సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.